రోడ్ లేక్ అనంతపూర్ రోడ్ లేక్ నెల్లూరు లేక్ ఎంటర్ అయినాము. ఉమా డాబా దగ్గర అప్పటికే ఒక 8 మంది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి రామచంద్ర రెడ్డి అనుచరులు వాళ్ళు కాపు కాసి నా బండిని ఆపారు. ఆపి వెంటనే నా ఫోన్లు 2 ఫోన్లు జేబులో ఉంటే ఫోన్లు నా వీడియో కెమెరా మహానిస్ వీడియోకి సంబంధించినటువంటి కెమెరా 3 లాక్కున్నారు. లాక్కొని నన్ను రాళ్లు తీసుకుని విపరీతంగా కొట్టారు. మా రామచంద్రారెడ్డి గురించి న్యూస్ పెట్టాము కూడా అయిపోయినావా నువ్వు ఈ రాజదుర్గంలో అని చెప్పేసి నన్ను కింద పడేసి విపరీతంగా కొట్టారు. ఇంతలా రాళ్లు తీసుకుని కొడతా అంటే విపరీతంగా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీరు ఎవరు ఏం కావాలి మీకు అనేటువంటి విషయం నేను అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కానీ నన్ను కొట్టండి వీళ్ళు చంపేయండి రా ఈ రోజు వీనితో ఈ రోజుతో విరగడైపోవాలా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా నన్ను ప్రయత్నం చేశారు. మెయిన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా న్యూస్లు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు. నేను గతంలో కూడా సోషల్ మీడియాకు సంబంధించి రాయదుర్గంలో అనేక సమస్యల పైన ప్రశ్నించాను. రామచంద్రారెడ్డికి ఆ విషయం పైన నా మీద కోపం ఉంది. ఆ కోపాన్ని ఈ రోజు కక్షపూరితంగా ఈ రోజు రామచంద్రారెడ్డి గారే స్వయంగా ఆయన అనుచరుల చేత చేయించినటువంటి దాడి తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి ఏంటి నేను ఆయన చేసినటువంటి ద్రోహం ఏంటి. మీకు ఏమైనా కోపం ఉంటే రాజకీయ పార్టీల మీద తెచ్చుకోండి. ఒక విలేకరుగా నా మీద దాడి ఎందుకు అని చెప్పేసి ఈ రోజు అడుగుతున్నాను. వాళ్ళందరూ కూడా ఎప్పుడో బల్లార్ నుంచి వచ్చినట్టున్నారు. ఇప్పటికే ఒకసారి నా మీద ఆల్రెడీ ఒక అటాక్ ఒక వారం 3 వారాల క్రితం ఒక ఆదివారం రోజు జరిగింది. కాకపోతే అది నాకు అలర్ట్ అయిపోయి నేను ముందుగానే నాకు వెళ్ళెవరో రోడ్డు కాశారని చెప్పేసి డౌట్ వచ్చి నేను వేరే రూట్ లో పోయినాను. ఆ రోజు దొరికింటే ఆ రోజు కూడా కొట్టేటువంటి వాళ్ళు నన్ను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికారులకు వచ్చినప్పటి నుంచి నాకు ఫోన్ చేసి గతంలో నాకు ఫోన్ బెదిరింపులు కూడా చేశారు. బోర్వెల్ నాగిరెడ్డి నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి రే నీ కథ చూస్తాం నిన్ను చంపుతాం అని విపరీతంగా నన్ను ఫోన్లో బెదిరించినటువంటి సంఘటన కూడా ఉంది. అయినా నేను ఎవరికి చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తగా నేను గతంలో కూడా చాలాసార్లు పనిచేసినాను. నా మీద కావాలనే పోస్టులు చూస్తే నా మీద విపరీతంగా రే నీ అంత చూస్తాం నీ కథ చూస్తాం.